andati via! ఇలాంటివన్నీ జరుగుతూ ఉంటాయి, నువ్వు మాత్రం సూట్ గా వెళ్ళిపో డ్రీమ్ దగ్గర. సూట్ వెళ్తే మళ్ళీ కింద పడుతుంది. మీరు రెడీ రెడీయా? అయ్యో వాటర్ కొన్ని నెత్తుకొని దించితే తనకి టెన్షన్ పోతుందేమో. రమణి పక్కింటి ఆంటీతో ఇలా అంటుంది, ఏం వద్దు నా తీరిగ్గా కూర్చున్న ఈరోజు బియ్యం వేయాల్సిన పని ఏం లేదా అంటే, ఈ రోజు బియ్యం వేయాల్సిన అవసరం ఏం లేదు, ఎందుకు అది నా బియ్యంలో రాళ్ళేం లేవా అంటే, ఆహా అదేం లేదు, ఈ రోజు నేను ఉపవాసం, మా ఆయనకి పెట్టాలి కదా అందుకే ఏరట్లేదు. భార్యని కొట్టినందుకు భర్తకి 1000 రూపాయలు జరిమానా విధించిన జడ్జ్ భర్త కోర్టులో. ఇంకోసారి కొట్టనా అండి? ఏంట్రా నా ముందే అహంకారమా నీకు అంటే, నా ముందే అహంకారమా అంటే లేదండి, నా దగ్గర చిల్లర లేదు, 2000 రూపాయల నోట్ ఉంది అందుకే. నేను ఇప్పుడు ఒకటి చేశాను, నువ్వు యాక్షన్ చేయాలి. ఒక రోజు నరేష్ చనిపోదామని డిసైడ్ అవుతాడు. ఒక రోజు విషయం తాగడానికి ట్రై చేస్తాడు, చనిపోతుంటే వాళ్ళ తండ్రి వచ్చి కాపాడతాడు. తండ్రి వచ్చి కాపాడగానే మళ్ళీ ఊరేసుకొని చనిపోదాం అనుకుంటాడు. తర్వాత ఫ్యాన్ వచ్చి కింద పడిపోయి బతికిపోతాడు. అలానే నీళ్ళలో వెళ్ళి దూకుదాం అనుకుంటాడు, ఫ్రెండ్స్ వచ్చి కాపాడతారు. తర్వాత సరేలే అని చెప్పి ఇంకా పెళ్లి చేసుకుందాం అని వెళ్ళాడు, మంచి పెళ్లి చేసుకుంటాడు, కానీ అప్పుడు మాత్రం ఎవరు కాపాడలేదు. నాకు సగం దొరికింది జోకు, జోకులు మళ్ళీ ఎవరు చెప్పకు కొట్టేస్తా. రాను రానంటూనే సిన్నదో సిన్నదో, రాములోరి గుడికొచ్చే సిన్నదో సిన్నదే, కాదు కాదంటూనే కుర్రదో కుర్రదో, తోటకాడకొచ్చిందా కుర్రదో కుర్రది, పచ్చి పచ్చి వంటూనే పిల్లదో పిల్లదో, పళ్ళొట్టుకొచ్చిందో పిల్లదో పిల్లదో. ఏం చేయబోతున్నా చెప్పు. నేను పాటలు పాడతానక్క. నీ తండ్రిని తీసుకొచ్చిన ఇక్కడికి? ఇగో మా తమ్ముడు మంచి డప్పిస్ట్ అక్క. ఒకసారి కొట్టుతామి. బంజారా బిడ్డను కాబట్టి బంజారా పాట తోటి స్టార్ట్ చేస్తా. ఆల్ ది బెస్ట్ మోనికా. హతేమ బలియా వవ్వా, హతేమ బలియా టాంగే మమా కడి గాలన చాలియే, తూ ప్యారన చాలియే, తూ జుమ్ జుమ్ చలస్త గల గల వాజా నంగర వాజాయే, తర వాంకడి వాజాయే, హతేమ బలియా టాంగే మమా కడి గాలన చాలియే, తూ ప్యారన చాలియే, తూ జుమ్ జుమ్ చలస్త గల గల వాజా నంగర వాజాయే, తర వాంకడి వాజాయే, నంగర వాజాయే, తర వాంకడి వాజాయే, హతేమ బలియా మమా, హతేమ బలియా టాంగే మమా కడి గాలన చాలియే, తూ ప్యారన చాలియే, తూ జుమ్ జుమ్ చలస్త గల గల వాజా నంగర వాజాయే.
ఒక అమ్మాయి కోసం, రాశి కన్న కోసం, ఈ రాశి కన్న కోసం నలుగురు కొట్లాడితే ఏ విధంగా ఉంటుంది? సో ముందుగా వారి కోసం ప్రకాష్ రాజు గారు వచ్చారండి. అమ్మాయి అంటే నాకు చాలా ఇష్టం రా. ఆమె నడ్డి ముక్కును చూసి అరాయ్ నా నడు పడిపోయిందిరా, తన చింపిరి జుట్టు చూసి నా చేతులు పడిపోయాయిరా, కానీ మొత్తానికి నేను ఆమె ఒళ్ళో పడిపోయారా. ఆ అమ్మాయి కోసం నేను ప్రాణం ఇస్తా, ఆ అమ్మాయి కోసం నేను ఏమన్నా ప్రసాదం ఇస్తానా? నేను కూడా ప్రాణమే తీస్తా. అరే ఏం రాబాయ్ మీరు ఇద్దరు, ఇక మీ నోట్లో ఏం లేదా? అన్నం అనుకొని తినకపోతే వాచిపోతుంది రాబాయ్, నా పోరుజోలికి వస్తే నీ వాత వాత వాచిపోతుంది రాబాయ్. అరే సీదా ఇక్కడ నుండి నడు రాబాయ్, అరే నీ దండం పెడతా రాబాయ్. అరే ఏంట్రా ఒక అమ్మాయి కోసం ముగ్గురు గొడవ పడుతున్నారు? ఆ అమ్మాయి నా కోసమే పుట్టింది, నా కోసమే వస్తుంది, నా కోసమే పడిచేస్తుంది. అంజలి 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 అంజలి. షారుఖ్ ఖాన్ తెలుగు మాట్లాడే అచ్చం ఇలాగే ఉంటుందబ్బా. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ. అల్లు అర్జున్ గారు కూడా ఇంత స్టైల్ గా రారు. హాయ్ ఫ్రెండ్స్, నేను గుంటి నాగరాజు, తెలుసు కదా? తెలుసు కదా, టిక్టాక్ లో ఉంటాను, వీడియోస్ చేస్తుంటాను. మీ ఆదరణ, మీ ప్రేమ నన్ను ఈ స్టేజ్ వరకు తీసుకొచ్చింది. నేను పెద్ద పెద్ద మూవీలో ఈ చిన్న చిన్న ప్యారడీ సాంగ్ చేద్దాం అనుకుంటున్నాను. నాగరాజ్ అన్నయ్యా, ఓలి కుప్పితే నాగరాజ్ అన్నయ్యా, నాగరాజ్ అన్నయ్యా, నాగరాజ్ అన్నయ్యా, ఓలి కుప్పితే నాగరాజ్ అన్నయ్యా. ఇల్లి మంచారు మరి నొలక మంచవరు, మరి నా వారి మంచవరు యారు యారు. సంతలో బెండకాయ, గుండెలో దొండకాయ, తరతరాల వకాయరా,
మొలక్కాయ్ చెప్పరా నరేశ్. బహాకిలికి రహాకిలికి జియోకిలికి ఐడియాకిలికి ఉన్నాడో పోయిండో యాడ ఉండో చెప్పరాబో రబ్బీ, యాడ ఉండో చెప్పరాబో రబ్బీ. చికెను మటను తినాలనున్నది కార్తీక మాసం అంటగా, చికెన్ను చూస్తే నాకు నోరూరుతున్నది, చికెన్ను చూస్తే నాకు నోరూరుతున్నది, ఒక ముక్క ఒక గంట నాకెయ్యండిరో. చికెను మటను తినాలనున్నది కార్తీక మాసం అంటగా. వీడియో ఉంటుంది ఎవరైనా గొడవ పడితే, ఎవరైనా గొడవ పడితే దయచేసి అడ్డ ఉండకండి, ఎందుకంటే వెనుకున్న వాళ్ళకి కనిపించదు. కొద్దిగా సైడ్ కి వెళ్ళండి, వాళ్ళకి కూడా కనిపిస్తాడు. మీరు వెళ్ళి ఆపకండి, వాళ్ళు డిస్టర్బ్ అయిపోతారు. అదే మీరు చెప్తే ఎలా ఉండదు చూద్దాం. హాయ్ ఫ్రెండ్స్, ఎక్కడన్నా గొడవలు జరుగుతుంటే దగ్గరకు వెళ్ళి నిల్చోవద్దు, నిల్చోవద్దు, కూర్చోండి. ఎందుకంటే వెనకాల కనపడదు, పాప ఇబ్బంది పడతారు. దేవుడు నీకు ఎంత మంచి మంచి ఇచ్చారా. నన్ను చూస్తే అమ్మాయిలు పెడతారు ముద్దు. ఇప్పుడు మన ముందుకు రాబోతుంది సిద్ధు. ఏం చేయబోతున్నావు? డాన్స్. ఆల్ ది బెస్ట్ సిద్ధు. మన గ్యాంగ్ లో పిలిచేద్దామా ఒక్కొక్కరిని? ఫస్ట్ నాగరాజన్.
వచ్చావంటే కొంగన కట్టేసుకుని పోతున్నా అందరి గుండెలు.